హలో నమస్తే దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ భోగా సో చూసారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్కి రెమ్యునరేషన్ అంటే రెవెన్యూ ఎంత వచ్చింది పేమెంట్ ఎంత వచ్చింది సో ఈ క్వశ్చన్ అయితే నన్ను చాలామంది అడిగారు సో సుత్తి లేకుండా సోది లేకుండా ఈ వీడియోలో క్లియర్గా అనేది నేను చెప్తాను సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం సో పేమెంట్ గురించి చెప్పే ముందు దాని ముందు చరిత్ర కూడా కొంచెం అనేది మీకు తెలియాలి సో దట్ మీకు అప్పుడే ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది ఒక అనలైసిస్ వస్తుంది సో ఇన్ని వీడియోలకి ఇన్ని మంత్స్కి ఇంత రెమ్యునరేషన్ ఇంత రెవెన్యూ వస్తుందా అని ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది సో అందుకే నేను కొంచెం ముందు సోది కూడా చెప్తున్నా సోది అనుకోకండి ఇది మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది సో యాక్చువల్గా నా ఛానల్ వచ్చేసి నేను 2 ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను సో 2 ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఓన్లీ చిన్న చిన్న వీడియోస్ నా గ్యాలరీలో ఉన్న వీడియోస్ ఏదో ఒకటి పోస్ట్ చేస్తుండే బట్ నాకు అప్పుడు అంత తెలివి లేకుండే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కూడా వస్తుందని సో అది నేను అప్పుడు ఒత్తిగానే పెట్టేసిన సో అవి కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి కొన్ని చాలా వరకు డిలీట్ చేసేసిన సో నెక్స్ట్ థింగ్ ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి నాకు టిక్టాక్లో నాకు చాలా ఫాలోయింగ్ అయితే బాగా వచ్చేసింది సో టిక్టాక్లో ఫాలోయింగ్ని వదులుకోలేక నేను అప్పుడే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం వల్ల సో టిక్టాక్లో ఉన్న ఫాలోయింగ్ని నేను మెల్లమెల్లగా యూట్యూబ్లోకి దించిన సో యూట్యూబ్ లింక్ అనేది నేను టిక్టాక్లో ప్లేస్ చేస్తుండే సో అట్లా టిక్టాక్ ఫాలోవర్స్ అందరూ మెల్లమెల్లగా నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేసారు సో ఒక వితిన్ 1 వీక్ 1 మంత్ సో సారీ 1 మంత్ లోపు నాకు 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు సో మీరు అడగొచ్చు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాగానే మానిటైజేషన్ అయిందా అని సో నాకు మానిటైజేషన్ ఎప్పుడైతుంది అంటే 1K సబ్స్క్రైబర్స్ కావాలి 4000 వాచవర్స్ కావాలి సో అప్పుడే నాకు వెలిగింది అప్పుడే నాకు తెలిసింది 1K సబ్స్క్రైబర్స్ అయితే కాదు 4000 వాచవర్స్ కూడా కావాలని సో 4000 వాచవర్స్ కంప్లీట్ కావడానికి నాకు ఎగ్జాక్ట్ 3 మంత్స్ పట్టింది సో మే లాస్ట్ వీక్ నాకు మానిటైజేషన్ ఎనేబుల్ అయింది సో జూన్ 1st వీక్ నుంచి లెక్క పెట్టుకుందాం సో 3 మంత్స్ పట్టింది 4K వాచవర్స్ రావడానికి 4K వాచవర్స్ నాకు ఎప్పుడైందంటే ఎగ్జాక్ట్గా 6K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నాకు 4K వాచవర్స్ అయింది సో జూన్ 1st నుంచి నాకు పేమెంట్ అనేది స్టార్ట్ అయింది సో పేమెంట్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే పాత వీడియోస్కి కూడా ఇస్తాడు బట్ పాత వ్యూస్ లెక్క చేయడు ఓన్లీ జూన్ 1st నుంచి ఎప్పుడైతే వ్యూస్ వస్తున్నాయో ఆ వ్యూస్ని కౌంట్లో పెట్టుకుంటాడు సో అప్పటి నుంచి మనకు యాడ్స్ ప్లే అవుతాయి సో అప్పటి నుంచి మనకు రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ మంత్ జర్నీ ఎలా అయింది నేను చెప్తా సో ఫస్ట్ మంత్ అయితే కొంచెం డాలర్స్ అయితే బాగానే వచ్చినాయి సో ఫస్ట్ మంత్ డాలర్స్ వచ్చేసి నాకు $30 వచ్చినాయి సో డైలీ వన్ డాలర్ సో ఓన్లీ $1 వచ్చేసింది సో ఫస్ట్ మంత్ $30 అంటే జూన్ 1st నుంచి జూన్ 31st వరకు $30 వచ్చినాయి సో $30 మనకి ఎంబడే యాడ్సెన్స్లోకి యాడ్ కావు $30 ఎప్పుడైతే అంటే జూన్ నెలలో మనకు $30 అయితే సో ఇవి $30 మనకు యూట్యూబ్ స్టూడియోలో మాత్రమే చూపిస్తాయి సో ఇది ఓన్లీ అనలైసిస్ మాత్రమే సో ఇది మనకు యాడ్సెన్స్లో ఎప్పుడు యాడ్ అయిపోతాయి సో జూన్లో కంప్లీట్ అంటే రెవెన్యూ అనేది వస్తే అది మనకు జూలైలో యాడ్ అయిపోతాయి సో జూలై 11th ఎప్పుడైనా మనకు 11th కి యాడ్సెన్స్లో యాడ్ అయిపోతాయి సో జూలై 11th కి నాకు $30 అనేది యాడ్ అయిపోయినాయి సో $30 యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ అంటే జూలై మంత్ రెవెన్యూ ఉంటుంది కదా సో జూలై మంత్ వచ్చేసి నాకు సో ఇది 30 కదా 30 ప్లస్ 53 సో $53 జూలై మంత్లో నాకు $53 వచ్చినాయి జూలై 1st టు జూలై 31st సో ఇవి వచ్చేసి నాకు నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 11th కి నాకు యాడ్సెన్స్లో యాడ్ అయిపోయినాయి సో ఆగస్ట్ 11th కి ఫస్ట్ $30 ప్లస్ $53 మొత్తం నాకు $83 అనేది ఆగస్ట్ 11th కి యాడ్ అయిపోయినాయి సో $83తోనే మనకు రెవెన్యూ ఇన్కమ్ అనేది రాదు కదా సో యూట్యూబ్ పాలసీస్ ప్రకారం మనకి ఎట్లా అంటే $100 అయితేనే మనకు ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు సో 2 మంత్స్లో ఇట్లాగా కాలేదు నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ 1st నుంచి ఆగస్ట్ 31st లోపు సో ఇవి కొన్ని డాలర్స్ అయిపోయినాయి సో ఎగ్జాక్ట్గా నాకు September 11th కి అంటే ఈ మంత్ 11th కి నాకు $130 అనేది నా యాడ్సెన్స్లో యాడ్ అయిపోయినాయి సో 11th రోజు మనకు యాడ్సెన్స్లో యాడ్ అయిపోతే 21st రోజు ఎవ్రీ మంత్ 21st కి మనకు బ్యాంక్లోకి యాడ్ అయిపోతాయి అంటే $100 కంప్లీట్ అయిపోతేనే యాడ్ అయిపోతాయి సో నాకు $130 కంప్లీట్ అయిపోయింది కదా సో $130 అనేది నాకు 21st కి నా బ్యాంక్లోకి యాడ్ అయిపోయినాయి సో బ్యాంక్లోకి యాడ్ అయిపోగానే మనకు రూపీస్లోకి చేంజ్ కాదు ఒక 3 to 5 బిజినెస్ డేస్ ఇది కూడా ఒక కథ ఉంది సో 3 to 5 బిజినెస్ డేస్ ఇట్ టేక్
అంటే నాకు 24th రోజు, యాక్చువల్లీ 2 or 3 డేస్ పడుతుంది. సో 21st అంటే 24th రోజు నాకు పడ్డది, మొన్న 24th అనమాట. 24th రోజు $130 నుంచి రూపీస్కి చేంజ్ అయింది. సో రూపీస్కి చేంజ్ అయిన కౌంట్ ఏంటంటే 9500. సో 9500 పడ్డది కదా అని కుస్ అయినా, బట్ ఎంబడ ఏమైందంటే ఒక ఒక 2 అవర్ లోపు మళ్ళీ 100 కట్ అయిపోయినాయి. సో 100 దేనికంటే డాలర్స్ నుంచి రూపీస్కి చేంజ్ అయినందుకంట. సో ఈ 3 మంత్స్ కృషి 9500 అనమాట. సో అన్ని ఛానల్స్కి ఇట్లా ఉండదు. ఎట్లా అంటే మనకు ఫేసిజం ఉంటుంది కదా, ఫేసిజం ఎక్కువ ఉంటే వాటి ఛానల్స్కి ఎక్కువ రెవెన్యూ అనేది పెరుగుతుంది. అండ్ స్క్రీన్ రికార్డ్స్ ఇవి ఉంటాయి కదా, వీటికి తక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది. సో ఆల్మోస్ట్ మీరు చూసుంటారు, ఆల్మోస్ట్ కొన్ని ఛానల్స్ ఎప్పుడో పెట్టుంటాయి. అంటే నాకు ఇప్పుడు 25-27K ఫాలో సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది. కొందరికి 10K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, కొందరికి 15K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే వస్తుంది. సో అట్లా మనకు వీడియో వైరల్ అయిన దాన్ని బట్టి కూడా రెవెన్యూ అనేది వస్తుంది. అండ్ కొన్ని వీడియోస్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది, కొన్ని వీడియోస్కి తక్కువ రెవెన్యూ వస్తుంది. సో వైరల్ అయిన వీడియోస్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అండ్ రీసెంట్గా నేను పోస్ట్ చేసిన వీడియో ఇది ఐపీఎల్ ఎడిటింగ్ ఉంది కదా, సో దానికైతే నాకు 1 వీక్లోనే ఆల్మోస్ట్ $10 వచ్చినాయి. సో ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది. సో అట్లా వైరల్ అయిన దాన్ని బట్టి కూడా ఉంటుంది, సీజన్ని బట్టి కూడా ఉంటుంది, యాడ్స్ ప్లే అయిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఫారెన్ యాడ్స్ ప్లే అయితే మనకు రెవెన్యూ ఎక్కువ ఉంటుంది, అండ్ లోకల్ యాడ్స్ ప్లే అయితే మనకు రెవెన్యూ అనేది తక్కువ ఉంటుంది. సో ఇట్లా మనకు రెవెన్యూ అనేది వస్తుంది. సో $100 అయితేనే మనకు ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది. సో నా ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 9500. సో సారీ 9400 లెక్క పెట్టాలి, ఎందుకంటే 100 దొబ్బేసిరు వాళ్ళే మళ్ళా. సో ఇది వచ్చేసి చిన్న నేను షార్ట్ కట్లో చెప్పేసిన. సో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు అనిపించి ఉంటుంది. సో చిన్న చిన్న ఛానల్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో హార్డ్ వర్క్ చేయండి. అండ్ నేను చెప్పేది వినండి, నేను ఈ ఈ ఫస్ట్ పేమెంట్ రావడానికి నేను ఎంతో హార్డ్ వర్క్ అయితే చేసిన. సో 3-6 మంత్స్, యాక్చువల్గా 6 మంత్స్ హార్డ్ వర్క్. కొందరికి అయితే సంవత్సరాలు పడుతుంది, కొందరికి 1 మంత్లోపే వస్తుంది, కొందరికి 1 వీక్ లోపు రాదు, ఎందుకంటే అది గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ నెంబర్ కొంచెం టైం పడుతుంది. సో 1 వీక్ లోపు కొందరికి మానిటైజేషన్ అవుతుంది, బట్ రెవెన్యూ అనేది 1 మంత్, యాక్చువల్ 1 మంత్ ఖచ్చితంగా పడుతుంది. సో అట్లా కొందరికి 1 మంత్స్ పడుతుంది, కొందరికి ఇయర్స్ కూడా పడుతుంది. సో అట్లా ఏం టెన్షన్ పడకండి, చిన్న చిన్న ఛానల్స్ కూడా ఉంటారు కదా. సో కొంచెం కేర్ తీసుకోండి, హార్డ్ వర్క్ చేయండి, పక్క మీరు కూడా పైకి వస్తారు. అండ్ సీరియస్గా తీసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది, నేను కొంచెం సీరియస్గా తీసుకోలే. సో ఇప్పటి నుంచి సీరియస్గా తీసుకుంటాను, అండ్ మీరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. సో కొంతమందికైనా యూస్ఫుల్ ఉంటుంది, సో ఇప్పుడిప్పుడే ఛానల్స్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది, నచ్చితే లైక్ చేయండి, అండ్ ప్లీజ్ షేర్ చేయండి. అండ్ లైక్ చేస్తే కూడా మనకు బూస్టింగ్ అయితే తెలుసా, లైక్ చేస్తే మనకు వీడియో అనేది ఎక్కువ మందికి పంపిస్తుంటారు. సో అందుకే నేను ప్రతి వీడియోలో లైక్ చేయమని కూడా చెప్తుంటాను. సో థ్యాంక్ యూ గాయ్స్.